తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే వైఎస్ జగన్ పయనిస్తున్నారు. తండ్రి మాదిరిగానే వైఎస్ జగన్ హోంమంత్రి పదవిని మహిళలకు కేటాయించారు. తనను నమ్ముకున్న వారికి కీలక పదవిని కట్టబెడతానని జగన్ కూడా సంకేతాలు ఇచ్చారు. తండ్రి తరహాలోనే మహిళలకు హోంమంత్రి పదవిని కేటాయించారు. తొలి నుండి తన వెంట నడిచిన వారికి మంత్రివర్గంలో వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. పార్టీ కోసం కష్ట నష్టాలని ఓర్చుకుని పార్టీ కోసం కష్టపడిన వారికి జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రెండో దఫా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండో దఫా కూడా తన మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డికి చోటు కల్పించారు. అయితే రెండో దఫా సబితా ఇంద్రారెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హోంమంత్రి పదవిని కట్టబెట్టారు. 2003లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నుండి పాదయాత్రను ప్రారంభించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి రావడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడింది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఏ కొత్త పథకం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుండే ప్రారంభించేవారు. దీంతో సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లెమ్మగా పిలిచేవారు. చేవెళ్ల అంటే సెంటిమెంట్ గా ఉండేది. వైఎస్ జగన్ కూడా తండ్రి తరహాలోనే సుచరితకు హోంమంత్రి పదవిని కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీని వీడి మొదటి నుంచి నడిచిన సుచరితకు హోంమంత్రి పదవిని కట్టబెట్టారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.